ఏమని పిలవాలి? లిరిషా గారు మిమ్మల్ని సరళాదేవి గారు అని పిలవారా, లేకపోతే సూపర్ ఉమెన్? సూపర్ ఉమెనే బాగా ట్రెండ్ అవుతుంది అనుకోండి ఇప్పుడు. సో సో పర్వాలేదు, ఎలా పిలిచినా నేనే కాబట్టి పలికేస్తాను. పలికేస్తారు. ఓకే, మీకు ఏది నచ్చింది వీటిలో? సూపర్ ఉమెనేనా? ప్రెసెంట్ అయితే సూపర్ ఉమెన్ చాలా. సో మరీ జెట్ స్పీడ్ అంటేనే కొంచెం భయం వేస్తుంది. కానీ సో ఎలా వచ్చారండి ఇంటర్వ్యూకి? మామూలుగానే వచ్చారా? జెట్ స్పీడ్? జెట్ స్పీడ్లో వచ్చేసిన, జస్ట్ 20 మినిట్స్లో. 20 మినిట్స్లో? అసలు మీరు 15 నిమిషాల్లోనే అల్వాల్ నుంచి మోయినాబాద్ వచ్చిన వాళ్ళు. 20 నిమిషాలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు 20 నిమిషాల్లో వైజాగ్ నుంచి వచ్చారా అండి? లేదు, నిద్రలోంచి రావడానికి 20 మినిట్స్ పట్టింది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? ఎక్కడ చూసినా అసలు సూపర్ ఉమెన్ సూపర్ ఉమెన్ అని ట్రెండ్ అవుతుంది చాలా. అసలు పొద్దున నిద్రపోయే వరకు కూడా, నిద్రపోతున్నా సరే లేట్ మరీ వినిపిస్తున్నారా మీమ్స్ అయితే అందరూ పెట్టి, ఇంకా సూపర్ ఉమెన్, వండర్ ఉమెన్, సూపర్ ఉమెన్, అందరూ ఎక్కడెక్కడ ఉంటే మా సూపర్ ఉమెన్ మాతో ఉందని చెప్పడం నిజంగా ఇట్స్ గుడ్. నేను కూడా చాలా మీమ్స్ చూసాను. జస్ట్ బిఫోర్ కూడా మహేష్ బాబు గారికి సంబంధించి ఒక మీమ్, ఇలా మిమ్మల్ని అంటే అఫ్కోర్స్ మీ ఫోటో మార్ఫ్ చేసి పట్టి ఇలా హాలీవుడ్ మీకు వండర్ ఉమెన్ ఉంటే మాకు సూపర్ ఉమెన్ ఉంది అని. సీరియస్లీ నచ్చింది నాకు అది. ఆ థాట్స్ వాళ్ళకి చాలా బాగా వస్తున్నాయి సీరియస్లీ. అండ్ థ్యాంక్స్ టు మీమ్స్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్. ఓకే అన్య, సో వకీల్ సాబ్ మూవీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అసలు ఈ సూపర్ ఉమెన్ క్యారెక్టర్కి బిఫోర్ స్టోరీ గురించి, సో ఏంటి ఎలా ఇన్ అయ్యారు ప్రాజెక్ట్లోకి? ప్రాజెక్ట్ ఏంటంటే కో డైరెక్టర్ బాబీ గారు పిలిచారు. సో ఆడిషన్ కోసమే పిలిచారు. ఆడిషన్ కోసం పిలిచి ఆడిషన్ తీసుకున్నాక సార్కి చూపించి వేణు శ్రీరామ్ గారికి, ఆయన మళ్ళీ చేయమా అని ఒకసారి, ఇదంతా బాగా వచ్చిందమ్మా ఒకసారి వెన్మో చేద్దామని చెప్పి, సో మళ్ళీ చేసి ఓకే మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ ఆడిషన్ చేసి అప్పుడు ఇచ్చారు నాకు. ఎన్నిసార్లు ఆడిషన్కి వెళ్ళారు ఇప్పుడు? 2 టైమ్స్ వెళ్ళాను. 2 టైమ్స్ ఆడిషన్కి వెళ్ళారు. ఓకే, సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే అయిపోయింది అలా ఏమీ అనిపించలేదు? ఏం లేదండి, ఎందుకంటే అయిపోయింది కన్ఫామ్ అని అనిపించలేదు, బట్ నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే అనిపించింది. బికాస్ మీరు బాగా చేశారు, బాగుంది అన్నారు కాబట్టి ఓకే ఒక 10-50% ఓకే నేను పాస్డ్ అనుకున్నా. కానీ సెకండ్ టైం పిలిచి మళ్ళీ ఆడిషన్ చేయమంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సెకండ్ టైం పిలిచి మళ్ళీ ఆడిషన్ చేయించారు. సో మొత్తానికి నన్ను సెట్స్ వరకు తీసుకొచ్చేసారు. ఫస్ట్ మీరు ఆడిషన్ ఇస్తున్నప్పుడు లేదా మీ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వేణు శ్రీరామ్ గారు ఓకే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ అని మీకు అర్థం అయిందా? అంటే ఇంపార్టెన్స్ అంటే ఉందని అర్థమైంది, కానీ మరీ ఇంత ఇంపార్టెన్స్ అని నేను అనుకోలేదు. ఓకే నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్తో చేస్తున్నాను, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో వీళ్ళందరితో ఉంది నాకు సీన్స్ అని తెలుసు. కానీ పవన్ సార్తో అనేపాటికి ఆయన మరీ వన్ మోర్ అని నన్ను ప్రిపేర్ చేసేస్తే నాకు అర్థం కాల, పై ఎందుకు ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది, వేరేషన్ ఏం మారదు కదా, ఏం మారుతుందిలే నాలో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు టెలికాస్ట్ అయిన తర్వాత, ఐ మీన్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇమీడియట్గా ఆయన ఎందుకు నన్ను అలాగ అన్నిసార్లు చేయించారో, ఎందుకు నన్ను అంతసేపు మోటివేట్ చేశారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు వేణు శ్రీరామ్ గారు, ఐఎమ్ సారీ సార్, ఇన్ కేస్ నేను మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే. అంటే ఆడిషన్ అప్పుడు చెప్పారండి మీకు, అంటే ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తున్నాము ఈ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారితో ప్రకాష్ రాజ్ గారితో? కాంబినేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నామ్మా. అంటే ఇన్నిసార్లు చేపిస్తున్నారా నేను ఇంకా అడగల, అంటే చేశాం కదా సార్. నాకు అన్నిసార్లు వింటే ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ ఏదైనా చదివితే మర్చిపోతాం, ఎక్కువసార్లు చేస్తే ఇంకా ఉన్నది పోతుంది వీళ్ళు. కానీ వాళ్ళ భయం ఏంటి, అక్కడ ఏమైనా మిస్టేక్ అవుతుందేమో ఎందుకు అన్న రీతిలో వాళ్ళు చెప్పారు. కానీ నాకేంటంటే నేను అన్నిసార్లు చదివితే నేను మొత్తానికి మర్చిపోతాను. సో అలాగా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఇన్నిసార్లు విన్నాను కదా, నాకు ఒక్కసారిగా వాళ్ళ వాయిస్ నుంచి సర్ వాయిస్ వచ్చింది ఆపోజిట్లో, తప్పు మర్చిపోయాను. మళ్ళీ మా డైరెక్టర్ని చూడగానే గుర్తు వచ్చేసింది నాకు. సో ఆడిషన్లో మీరు చెప్పిన డైలాగ్ ఏంటండి, గుర్తుందా మీకు? సేమ్ ఇదే ప్రకాష్ రాజ్ గారితో చెప్పాను కదా ఫస్ట్, ఏముంటారు కదా అదే సార్, ఆ అమ్మాయి పరారిలో ఉంది. సో ఆ డైలాగ్ నాకు పరారీలో ఉంది, అది పరారిలో ఉంది. సో ఈ మోడ్యులేషన్కి కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ ఓకే. సో డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నట్టున్నారు క్యారెక్టర్కి. తెలంగాణ స్లాంగ్ ఎలా అనిపించింది డబ్బింగ్ అది చెప్పటం? వస్తుందా? వస్తుంది. మా డైరెక్టర్ గారు నన్ను అక్కడ కూడా మోటివేట్ చేశారు ఆయన.
డబ్బింగ్ తెలంగాణ స్లాంగ్ అంటే సార్ నాకు తెలంగాణ స్లాంగ్ ఏమొస్తుంది సార్ అంటే మేడం మీకు వచ్చేస్తుంది మేడం మీకు ఒక ఈజీనెస్ ఉంటుంది చూడండి ఎవరైనా అంటారే అలా చెప్పేసేయండి సార్ నేను అలా అంటానా నేను చాలా పాజిటివ్గా ఉంటానని ఒక ఫీలింగ్లో ఉంటాను అయితే నేను పాజిటివ్లో ఉంటానా అనిపించింది నాకు